అత్తమ్మ బర్త్డే ఆల్మోస్ట్ నైట్ 8 వరకు వచ్చేసింది. నేను 3 శారీస్ సెలెక్ట్ చేశానండి ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్లో. ఎందుకు అంటే అత్తమ్మకి డబల్ ఇక్కత్ ఇలా పోచంపల్లి అంటే చాలా ఇష్టం. మాకు చాలా అలవాటైన షాప్ కాబట్టి ఎప్పుడు అత్తమ్మకి అక్కడ నుండే తెప్పిస్తా. ఒక వాళ్ళు ఒక 108 శారీస్ పంపిస్తే అందులో నేను 4 5 ఫైనలిస్ట్ చేస్తే అందులో నీకు ఇది నచ్చింది కదమ్మా, ఇది అత్తమ్మ సెలెక్ట్ చేసింది. నాకు యశ్వకి కాంబినేషన్ ఈ కలర్ చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు మా ఆయన వచ్చిన తర్వాత అబ్బాయి కలర్ చాలా బాగుంది అని మా ఆయన కూడా అన్నాడు. సో ఇవి సెలెక్ట్ చేస్తే అత్తమ్మకి అది నచ్చింది, నాది కట్టుకుంటానే అంటే కట్టుకుంది. కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం నేను అత్తమ్మ ఇద్దరం. ఈ లోపల మా దిలీప్ గారు కాల్ చేశారు, అత్తమ్మకి చీర తీసి పెట్టాను నిన్న షూటింగ్కి వచ్చినప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు మీరు అంటే మర్చిపోయామండి. అండ్ అత్తమ్మ ఇందాక మాట్లాడింది దిలీప్ గారితో, దిలీప్ గారు థ్యాంక్ యూ సో మచ్, మిస్ అమ్మ మాది కాదు మనది చెప్పేశామండి మీ ట్యాగ్ లైన్. సో దాద్రు నాని శారీ బాగుందా, కూర్చో. నీ షర్ట్ బాగుంది, ఎక్కడ లక్ష్మీ గార్మెంట్స్ లో మొన్న షూట్ కి వెళ్తే ఫస్ట్ టైం అండి నేను మెన్స్ కి షూట్ చేశాను, అక్కడ నచ్చింది టీ షర్ట్ నచ్చింది, మా ఆయన కోసం తెచ్చా. ఏ ఇది కుర్రాళ్ళు వేసుకోవాలి నేను వేసుకోవద్దు పెద్దోడికి బాగుంటుందని ఇచ్చేసింది వాడికి, కానీ నిజంగా బాగుంది కదా వాడికి. రండి గెస్ట్లు వచ్చారు మా ఇంటికి, నానికి బర్త్డే చెప్పిన విషయం చెప్పిన వారా. హ్యాపీ బర్త్డే నాని. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ అబ్బాయి మధ్యాహ్నం ఒకసారి ఫోటో తీ. నేను అందరినీ పిలుస్తా మా ఇంటికి వచ్చిన గెస్ట్లను. సౌమ్య మా పెద్ద పరచు వాళ్ళ కూతురు దారా సౌమి, మా వాళ్ళందరినీ పరిచయం చేస్తా. కమ్ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కూతురు కూర్చోవి, తను టీచర్. కూర్చోండి. నెక్స్ట్ మనీని పిలుద్దాం. మనీ ఒక్కొక్కని మన వాళ్ళు మనవరాళ్ళు వస్తే మేము సరిపోము అమ్మ సోఫాలో. నువ్వు లేవాల్సిందే. మనీదా వెయిటింగ్. మా ఫ్యామిలీలో డాక్టరు ఎవరైనా అమ్మాయిలు ఉంటే చెప్పండి, కానీ డాక్టర్ సంబంధమే కావాలి డాక్టర్. ఏంటి రావట్లేదు, పెళ్లి కొడుకు వచ్చినట్టు వెయిట్ చేస్తున్నాం. జయాంజ్ వచ్చి గో ఇక్కడ ఉన్నాడు మధ్యాహ్నం కూర్చున్నాడు. ధ్రువ జయాన్స్ వచ్చిందమ్మా. నానికి బర్త్డే విషెస్ చెప్పావా? చెప్పిండు. చెప్పావా ఎప్పుడు? కూర్చో చేద్దాం. ఇట్రా ఇదిగోండి మనీ, మా రెండో ఆడపడుచు వాళ్ళ చిన్న అబ్బాయి. బావు మీద కూర్చుని లేవు, బావు మీద. అట్లా కాదు ఇట్లా కూర్చుంటాం, ఇంకా వాళ్ళు ఇద్దరు లేరా? అందరిని కూర్చోబెడతావు. అందరు ఒకేసారి వచ్చేసిండ్రు. ఇది కూర్చోద్రు. సో అత్తమ్మ బర్త్డేకి అందరు వచ్చేసారు. ఎవరెవరు వచ్చారో నేను క్లియర్గా చెప్తాను. పెద్ద ఆడపడుచుకి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. అయితే ఫస్ట్ సౌమ్య, తర్వాత సాత్విక్ అన్నమాట. సాతు అని పిలుస్తాం మేము, రాలేదు బట్ వస్తాడు. నెక్స్ట్ సెకండ్ ఆడపడుచుకి ఇద్దరు అబ్బాయిలు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి మనీ, కానీ అశుతోష్ కదా పేరు, మనం మనీ అని పిలుస్తాం. అండ్ అక్షయ్ రాలేదు, తను ఎక్కడ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడా? బెంగళూరులో ఉన్నాడు. సో లాస్ట్ ఆడపడుచుకి ఒకడే ఒక అబ్బాయి అనమాట, అశ్రిత్. ఆ అబ్బాయి కూడా రాలేదు. అక్క వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి పిల్లల్ని పంపించారు. నాకు ఇద్దరు పిల్లలు మీకు తెలుసు కదా, ధ్రువ్ విధు చెరి బెరి యేషు వాళ్ళ బాబు. ఏందది? సో ఇట్లా అనమాట మొత్తం అత్తమ్మకి అందరు మనవల్లే, ఒకతే ఒక మనమరాలు సౌమ్య. అందరు అబ్బాయిలు వీళ్ళందరు తెలుసు. అవును. జయాంష్, త్వరిత్, నిధి వాళ్ళ అబ్బాయి. జయాంశమో పైన ఉంటాడు రెంట్కుండే వాళ్ళ అబ్బాయి అని, కానీ మా అత్తమ్మకి చాలా క్లోజ్ అయిన మనవరాలి వాళ్ళ కొడుకు అనమాట. జ్యోతి పైన ఉంది, రాలే కిందికి. అగో అక్కడికి వెళ్ళి ఇప్పుడు సౌమ్య ఎప్పుడో ఒకసారి వస్తుంది. సౌమ్యని అస్సలు మిస్ కాకుండా సౌమ్య కన్నా ఎక్కువగా చూసుకుంటుంది జ్యోతి. అమ్మమ్మ అమ్మమ్మ బర్త్డేకి నువ్వు ఉండకపోతే ఎట్లనే? అందుకే వచ్చేసా. జ్యోతికి మైక్ అవసరం లే, మైకులు మేము పెట్టుకుంటాం, జ్యోతి మాట్లాడుతుంది అనమాట. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన గెస్ట్లు అందరూ వచ్చేసారు. కేక్ తీసుకొచ్చి అత్తమ్మ బర్త్డే కట్ చేద్దాం. 72 ఇయర్స్ ఇప్పుడు అత్తమ్మకి. 74 ఎందుకు కనరా? 10 10 12 అన్నా. అయితే అత్తమ్మ బర్త్డేకి కేక్ నేను చేయలేదు, కృష్ణ చేశాడు. నాకు షూట్ ఉందని చెప్పేసి అత్తమ్మ బర్త్డేకి కృష్ణతో కేక్ చేయించా, అంటే నా కేక్ టీమ్ మెంబరే చేశాడనమాట. రెగ్యులర్గా కేక్స్ చాలా బాగా చేస్తాడు. అయితే అత్తమ్మకి పేస్ట్రీ ఇష్టం ఉండదు,
జనరల్గా వెనీలా కేక్ చేస్తాం కదా, అలాగే చేయించా అనమాట. కొంచెం స్పెషల్గా కేక్ స్విచ్ రోల్ టైప్లో చేయించా. అందరు రండి నాన్న, ఫోన్ దేనికి వేయండా. సరే కట్ చేయండి, ఇంకా వదిలే మామూలు కట్టండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నాని, హ్యాపీ బర్త్డే టు యూ. వాడు పొద్దుటి నుండి కలవరిస్తుండు బర్త్డే బర్త్డే. ఎలాంటి హడావిడి లేకుండా అత్తమ్మ బర్త్డే ఇలా జరుపుకున్నాం అనమాట. తనకు అలాగే హ్యాపీ అని చెప్పేసి. అమ్మ నువ్వు హ్యాపీయా? చాలా. సో ఇదండి చిన్న వ్లాగ్, నచ్చిన మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, అందరు బాయ్ చెప్పండి. గట్టిగా.